హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో అతి త్వరలో రాబోయే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ త్రీ పోస్టులకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి సిలబస్ స్థాయి ఏంటి అనే విషయాలను తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్రూప్ వన్ని ఎలా ప్రిపేర్ కావాలి అనే విధానంపై చాలామందికి సందిగ్ధతలు నెలకొల్పినాయి ఎలాంటి ప్రిపరేషన్ ద్వారా విజయం సాధించవచ్చు అనేసి చాలామంది చెప్తున్నారు అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ దాదాపు నలభై నుంచి యాభై పోస్టులుగాను ఆర్థిక శాఖ ఆమోదించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో కండక్ట్ చేసినటువంటి ఇలాంటి భారీ నోటిఫికేషన్ను ఇప్పటివరకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ వచ్చి నుంచి ఇప్పటివరకు వరకు గ్రూపన్ను గ్రూప్ వన్ యొక్క పోస్టులను ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే జూన్లోనే ఈ యొక్క గ్రూప్ వన్ అండ్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి చాలామంది అధికారులు వెల్లడించడం జరిగింది ఈ గ్రూప్ వన్ పోస్టులు మొత్తము నూట యాభై నుంచి నూట డెబ్భై వరకు ఉండే అవకాశం కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ యొక్క గ్రూప్ వన్లో మొత్తం మూడు స్టేజ్లు ఉంటాయి ఒకటి ప్రిలిమినరీ టెస్ట్ రెండు మెయిన్స్ మూడు వచ్చేసి ఇంటర్వ్యూ ప్రిలిమరీ టెస్ట్ కేవలం మీరు పాస్ అయితే చాలు దీనికి వన్ ఇస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ తీస్తారు అంటే రెండు వేల పదకొండులో తీసినటువంటి విధానం ప్రకారమే ఉంటుందనేసి నేను కూడా భావిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ గాను ఆరు పేపర్లు ఉంటాయి ఒక్కొక్క ఈచ్ పేపర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ మొత్తం నైన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంటర్వ్యూ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో మొత్తం వచ్చేసి థౌజండ్ మార్క్స్ ఉంటాయి ప్రిలిమినరీ టెస్ట్కి సిలబస్ జనరల్ స్టడీస్ ఉంటాయి దాని కరెంట్ అఫేర్స్ అయినా సరే ఇంటర్నేషనల్ అంటే జాతీయ అంతర్జాతీయ అయినా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పాలిటీ జాగ్రఫీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ తెలంగాణ స్టేట్ ఎట్లా ఆవిర్భవించింది తెలంగాణ స్టేట్ యొక్క అసలు వాళ్ళ హిస్టరీ ఏంటి అండ్ తెలంగాణ మూమెంట్ గురించి ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రిలిమినరీ టెస్ట్ గాను ఇవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్కి వచ్చేసి సిక్స్ పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ జనరల్ ఎస్ఐ ఉంటుంది తర్వాత నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి ఉంటుంది తర్వాత మూడో పేపర్ వచ్చేసి ఇండియన్ సొసైటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్స్ ఉంటుంది తర్వాత ఫోర్త్ పేపర్ వచ్చేసి ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ తర్వాత ఫిఫ్త్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సిక్స్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ సపరేట్గా ఇవ్వడం జరిగింది తెలంగాణ ఉద్యమం అయితే ఫ్రెండ్స్ దీనికి గాను ఏ ఏ బుక్స్ చదువుకోవాలి అంటే జనరల్ ఎస్ఐస్లో చాలా ఉంటాయి కరెంట్ డైలీ కరెంట్ అఫేర్స్ మాత్రము ఈనాడు తెలుగులో అయితే ఈనాడు ఇంగ్లీష్లో అయితే హిందూ పేపర్ను ఎలా ఎనాలసిస్ చేయడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలిటీ కాను లక్ష్మీకాంత్ బుక్ బాగుంటుంది తర్వాత నెక్స్ట్ జాగ్రఫీకి రమణరాజు సార్ లేకపోతే నరసింహరాజు సార్ బుక్ అయినా తీసుకుంటే బాగుంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలిటీకి లక్ష్మీకాంత్ ఓకే తర్వాత నెక్స్ట్ హిస్టరీకి గాను కరీం సార్ బుక్ బాగుంటుంది లేక సయ్యద్ సార్ బుక్ బాగుంటుంది తర్వాత నెక్స్ట్ ఎకనామిక్స్ చిరంజీవి సార్ బాగుంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రసన్న హరికృష్ణ అయినా సరే లేకపోతే ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ బుక్స్ అయినా సరే సార్ బాగుంటుంది సార్ పేరు మోహన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత తెలంగాణ మూమెంటు దీన్ని తెలుగు అకాడమీ బుక్స్ చదువుకోండి ఫ్రెండ్స్ అయితే హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్ ఈ మూడు కూడా తెలుగు అకాడమీ చదువుతూ ఎక్స్ట్రా కావాలంటే నేను చెప్పినటువంటి ఆథర్ల బుక్స్ చదవండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ రీసెంట్గా జూన్లో రాబోతున్నటువంటి అతి భారీ నోటిఫికేషన్లకు మీరు మంచిగా ప్రిపరేషన్ అయ్యి ఈ యొక్క పోస్టులను సాధిస్తారనేసి కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్